గారికి నమస్కారం. తండ్రికి తగ్గ తనీయుడు అండ్ ఆకాష్ తెలుగు ఇండస్ట్రీకి ఒక ఆనిమత్యం. ఎందుకంటే ఒక డైరెక్టర్కైనా ఒక హీరోకైనా ఒక అద్భుతమైన కథ దొరకాలి. ఆ కథ చాలా కాలం తర్వాత 2021లో ఈ ఆకాష్ అనే కుర్రాడికి ఈ కథ దొరకటం, దాన్ని అద్భుతంగా పూరి జగన్నాథ్ గారు తయారు చేయడం, దాన్ని ఎలా తీస్తే ప్రజలకి నచ్చుతుందో అనిల్ తీయడం, అలాగే హీరోయిన్ దీనికి కష్టం మా చార్మి అండ్ వీళ్ళందరూ చాలా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే గోవాలో ఎంత ఎండ ఉంటుందంటే అంత భయంకరమైన ఎండలో లవ్ సీన్స్ అవ్వచ్చు, క్లైమాక్స్ అవ్వచ్చు, అద్భుతమైన కామెడీ అవ్వచ్చు, ఏదైనా సరే తెలుగు భాషలో చెప్పాలంటే ద్రోల తీరిపోద్ది. సో ఇదన్నమాట. ఎందుకంటే అంత ఉన్న కూడా ఒక సక్సెస్ నాకు రావాలి అని ఎదురు చూసిన ఆకాష్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, ఒక అద్భుతమైన హీరో తెలుగు ఇండస్ట్రీకి దొరికాడు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.